ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన 168 డబుల్ బెడ్రూమ్లలో 30 మంది అనర్హులకు మంజూరు చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దమ్మాట నర్సయ్య శుక్రవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో 3 సార్లు విచారణ పేరిట అధికారులు ఎన్నిసార్లు విచారించినా పేర్లనే తిరిగి రాసుకున్నారని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ 200 మంది మహిళలతో స్థానిక నాయకులకు గుణపాఠం చెప్పేటట్టుగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు ఇండ్లు కానీ ఇంటి జాగా కానీ వ్యవసాయ భూమి కానీ ఉన్నట్లయితే వారి పేర్లను జాబితా నుండి తొలగించాలని మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఇప్పటికైనా అనర్హులను తొలగించి అర్హులకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే గౌస్, వంగ గిర్ధర్ రెడ్డి, గంట బుచ్చగౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మానుక నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది. మరి రేపు ఓపెనింగ్ కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని మేము చెప్తున్నాం. దయచేసి అందరి ప్రజలు కూడా గమనించాలి. మరి రివెన్యూ అధికారులకు, మళ్ళీ ఉన్న స్థానిక లీడర్లకు కూడా దయచేసి చెప్తున్నాం, దీని మీద కరెక్ట్ న్యాయమైన న్యాయంగా ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల ప్రభుత్వం 168 ఇళ్ళ నిర్మాణం లోపల మరి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక లోపల 30 మంది అనర్హులు ఉన్నట్లు ఈరోజు సాక్ష్యాధారంతో సహా మరి రెవెన్యూ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కానీ తహసీల్దార్ గారు మరోమారు పూర్తి స్థాయి లోపల విచారణ జరిపి అనర్హులను తీసివేసి అర్హులను ఇవ్వాలని చెప్పి మండల వ్యవసాయ పొలం లేని వారికి మీరు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ యంత్రాంగం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. అటు ప్రజాప్రతినిధులు వీరి లోపల పూర్తిగా మిలితమై ఎల్లారెడ్డిపేట లోపల 30 మంది అంటే 168 లోపల 30 మంది అనర్హుల పేర్లు, వాళ్లకు ఇల్లుతో సహా వాళ్లకు 4 గుంటల జాగ ఉన్నదా, వ్యవసాయ పొలం ఉన్నదా, అన్ని ఆధారాలతో సహా ఇప్పుడు వారికి అందజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ అనర్హులను తీసివేసి అర్హులను చేర్చాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.